ప్రతివాదులైన వారికి మెన్షన్ చెప్పకుండా వీళ్ళు రహస్యంగా కోర్ట్ నెంబర్ 4కి వచ్చారు, తర్వాత కోర్ట్ నెంబర్ 5కి వచ్చారు. అసలు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా వాళ్ళు ట్రై చేశారు, కానీ డాక్టర్ సునీత ఒక యొక్క టోటల్ అలర్ట్నెస్తో ఇది తప్పించడం జరిగింది. సిద్ధార్థ లూత్రా గారి సన్ అనుకుంటా, నేను విన్న కాన్వర్జేషన్ ప్రకారం కరోల్ గారి దగ్గర ఆయన అప్రెంటిస్గా చేస్తున్నందువల్ల ఆయన నాట్ బిఫోర్, సో బికాస్ ఆఫ్ దట్ అది ఇందాక మీరు చెప్పినట్టు మహేశ్వరి అండ్ నరసింహ గారి బెంచ్కే రావాలి. అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా తెలియదు. ఒకటి స్పష్టం, అరెస్ట్ చేసుకోవడానికి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ దొరకలేదు. అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సిబిఐ డెఫినెట్గా కపుల్ ఆఫ్ అవర్స్ అడ్డంకి అరెస్ట్ అవుతుంది. ఈరోజు అయిన తర్వాత ఓకే, ఒంట్లో బాగాలేదు, కంట్లో బాగాలేదు, ఈ మధ్యన వాంతులు అంటున్నారు, విరోజనాలు అంటున్నారు, ఏదో అన్ని తీసుకువస్తున్నారు కాబట్టి మరి వాంతులు విరోజనాలకి బెయిల్ ఇస్తారా లేదో చూడండి. కర్నూలులో మాత్రం చాలా అడ్డంకులు సృష్టిస్తున్నారు, వేలాది మంది వచ్చారు ఇప్పటికే అక్కడికి, ఎవరిని కూడా బయట తోలలేదు, మీడియా మీద కూడా దాడులు చేస్తున్నారు. ఉదయం అయితే మీడియా ఆంధ్రజ్యోతి ప్రతినిధి పైన కూడా దాడి చేసి ఇచ్చేశారు. సో ఇక్కడ అడ్డంకులు అయితే తొలగి అవినాష్ రెడ్డికి కుంటి సాకులు చెప్పడానికి అవకాశం లేదు, కానీ అక్కడ మాత్రం అవకాశాలు అడ్డంకులు ఉన్నాయంటున్నారు. ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఆ లోకల్ డిఐజీ కానీ ఎస్పీ కానీ వీళ్ళందరూ మరీ చిల్లరగా వ్యవహరిస్తున్నారు. ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి, ఎందుకురా మీరందరూ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఓ పక్కన అచ్చెన్నాయుడికి ఒక 24 అవర్స్ ముందు పైల్స్ ఆపరేషన్ అయ్యి కింద అంతా కారిపోతూ ఉంటే వీళ్ళు గోడ దూకి తెల్లారుదామని అరెస్ట్ చేసి విజయవాడ దాకా ఆపి ఆపి బ్రేకులు కొట్టి కొట్టి ప్యాంట్ అంతా తడిసిపోయేలాగా తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడ ఏదో ఏదో రాశారు వాంతిలో, ఏదో రాశారు సంథింగ్, అంత ట్రాష్ మొత్తం అంతా అబద్ధం, అందుకని మొత్తం అంతా డ్రామా. దానికి తోడు పోలీసు వాడు ఎందుకండి, ఎస్పీ హాస్ టు రిజైన్, ఎస్పీ డిఐజీలు రిజైన్ చేసి దుబ్బేలాలు సర్వీస్ వదిలేసి ఏంటంటే 10 మంది చిల్లరోళ్ళు వైఎస్ఆర్సీపీ కడగ పులివెందుల నుంచి నా 10 మందిని ఆకులని తీసుకొస్తే వీళ్ళు ఆపలేరా? దేనికి వెళ్ళు పోలీసు వాళ్ళు, శంఖనాకనా పోలీసు వాళ్ళు, మాలాంటి వాళ్ళు నేసుకెళ్ళడానిక పోలీసు వాళ్ళు, అవినాష్ గారిని నేసుకెళ్ళారా, అవినాష్ రెడ్డి గారిని నేసుకెళ్ళారా? ఇదంతా ట్రాష్. ఈరోజు అయితే అరెస్ట్ ఖాయం లే, అదర్వైజ్ వీ విల్ ఆల్సో కంప్లైంట్ టు ఇమీడియట్లీ రిమూవ్ దోస్ యూజర్స్ పీపుల్ ఫ్రమ్ ద సర్వీస్. అది అది గతంలో జరిగితే జరుగుండొచ్చు, ప్రస్తుతం సిబిఐ ఈజ్ వెరీ సీరియస్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ వెరీ సీరియస్. ఈరోజు అరెస్టు తథ్యం అన్లెస్ ఆనికే గుండెపోటు వచ్చిందని చెప్పి ఏదన్నా ఆపరేషన్ కూడా చేస్తున్నావు అని చెప్పి 10 మంది డాక్టర్లో లేకపోతే యాక్టర్లో చూ ఉంటే తప్ప అదృశ్యశక్తులే పట్టుకో అంటారు. ఇంకా మీ అదృశ్య ఊహించే అదృశ్యశక్తి వేరు, నా మనసులో ఉన్న అదృశ్యశక్తి వేరు. నా మనసులో ఉన్న అదృశ్యశక్తి ఇప్పుడు బందర్లో ఉన్న ఆసక్తి చాలా ఆసక్తిగా ఎలాగైనా ఆపాలని చెప్పి చూస్తుంది. ఆ బందర్ డ్రామాలో అతని ఫేస్ చూసినా కూడా మనకు తెలుస్తుంది ఇవ్వకూడదు అనుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా, ఈరోజు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. సో అదృశ్య శక్తులు మీరు అనుకున్నవి కూడా అదృశ్యం అయిపోయినాయనే చెప్పాలి. అరెస్ట్ తథ్యం ఇంకా 1-2 గంటల్లో డెఫినెట్గా హీ విల్ బి టేకన్ ఇన్ టు కస్టడీ. ఎందుకు సార్ అవినాష్ ఎందుకు ఇంత భయపడుతున్నాడు, ఎంత అసలు విచారణకు రమ్మంటే రావట్లేదు, 4 సార్లు ఇచ్చేశారు అంటే నిజంగా అంటే ఒక ఆ హత్యలో కనుక తన పాత్ర లేకపోతే ఇంతగా భయపడాల్సిన అంత అవసరం ఉందంటారా? భయపడుతున్నది అవినాష్ కాదు, కరెక్ట్, భయపడుతున్నది జగన్మోహన్ రెడ్డి, భయపడుతున్నది అవినాష్ కాదు. పాప అతను అటెండ్ అవుదామనే వచ్చాడు, హైదరాబాద్ దాకా వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపో కడప వెళ్ళిపో పుల్లందులు పో అంటే వెళ్ళిపోయాడు. అతనేం భయపడతల్లా, ఏముంటుంది నిన్న ముళ్ళినోడు చలే ఉంటుంది, వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు, ఈయన కూడా అక్కడికి వెళ్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అందుకే ఎందుకంటే ఎందుకంటే ముందు ఆయనకే తెలిసినందుకు, 4:30కి ఆయనకే తెలిసింది కదా. మరి అది ఈయన చెప్పారన్నదే అంటే ఆ స్టేట్మెంట్ చెల్లదు అని రెడ్డి గారు కల్లం గారు చెప్పినప్పటికీ కూడా అక్కడ చెప్పకపోతే ఆ స్టేట్మెంట్ ఇచ్చుండ్రు. 4:30కే ఎలా తెలిసింది అంటే చంపినోడైనా చెప్పాలి, చంపించినోడైనా చెప్పాలి. ఈయనకే ఎందుకు చెప్పారు, ఈయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. సో అందుకని అది ఈ స్టేజ్లోనే 5-6 రోజులు ఆపుకుంటే బెటర్ అని చెప్పి.
సో కంగారు ఆయనకుంది. లేదంటే స్టేట్ పోలీస్ అవినాష్ రెడ్డికి ఎందుకు కోఆపరేట్ చేస్తుందండి? ఎస్పీ కర్నూలు, ఎస్పీ కడప, ఎస్పీ కర్నూలు రేంజ్ డిఐజీ హూ లుక్స్ ఆఫ్టర్ బోత్ ద డిస్ట్రిక్ట్స్, ఇన్ వాట్ వే హీ విల్ రెస్పాండ్ టు అవినాష్ రెడ్డి? అవినాష్ రెడ్డి ఎవడో ఆఫ్టర్ ఆల్ నాకులాగా ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఎంపీ అని ఎందుకు అన్నానంటే ఆ జగన్మోహన్ రెడ్డి కోపం వస్తే లేపి దండిస్తాడు, వీడియోలు చూస్తాడు, ఆనందిస్తాడు, సకల గీతలు పెట్టుకుని నవ్వుకుంటాడు. సో ఒక ఎంపీని తీసుకెళ్లి కొట్టాలంటే ఈ రాష్ట్రానికి నథింగ్. ఆ పోలీసు వాడు కానిస్టేబుల్ గారు కూడా రెచ్చిపోతాడు. కొట్టరాని సీఎం అంటే ప్రమోషన్ కోసం అటు కొట్టేస్తాడు. అలాంటిది ముఖ్యమంత్రి చెప్పకుండా ఎందుకు అవినాష్ రెడ్డికి ఇంత రిలీఫ్ ఇస్తారండి? ఎవరు కానీ ఎస్పీ ర్యాంక్ స్థాయి అధికారి ఈరోజు రంగంలోకి దిగారు. ఆయన కూడా అంటే ఫస్ట్ టైం వింటున్నా చరిత్రలో ఈ విధంగా ఒక నిందితుని అరెస్ట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. చర్చలు జరిపేది ఏంటి సార్? అదేనండి, అంత జగన్ నాటకం, డ్రామా కంపెనీ, ఏమీ ఉండదు. ఇంకొంచేపు ఈ డ్రామా నడుస్తుంది. అతను ఆ బందర్లో ఆ తెరలు ఇప్పుడు ఇదివరకు అయితే వేరే తెరలు పెట్టేవారంటే ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ తెరలు పెట్టారట మనవాడు కనపడేలాగా. ఆ పరదాలు అంటే మరి కొత్త పెళ్లి కూతురు అంటున్నారని చెప్పి డిఫరెంట్గా పెట్టాడు. అక్కడి నుంచి వచ్చేదాకా ఈ డ్రామా కంటిన్యూ అవుతుంది. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతన్ని రైట్ మరీ అక్కడ ఉన్నప్పుడు చేస్తే బాగోదు కదా. ఇతను ఇంటికి వెళ్ళిన వెంటనే ప్యాలెస్కి వెళ్ళిన వెంటనే బహుశా తీసుకెళ్ళిపోతారని అనుకుంటున్నా. కానీ మొదటిసారిగా మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారండి, అంటే జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందంటే దీంట్లో హస్తం ఉందా లేదా అన్నది కదా పాయింట్. భయపడుతున్నాడు అన్నది నిజం. ఎందుకు భయపడుతున్నాడు అనేది సిబిఐ తెలుసాలి. ఈ లోపే మనం మాట్లాడేసుకుంటే బాగోదు. బట్ డెఫినెట్గా అతను భయపడుతున్నాడు అన్నది నిజం. ఎందుకంటే పోలీస్ ఫోర్స్ ఉపయోగించింది జగన్మోహన్ రెడ్డి. ఆ పవర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి. ఆఫ్టర్ ఆల్ నాలాంటి అవినాష్ లాంటి ఎంపీ గాళ్ళకి అది ఉండదు. ఎందుకంటే ఒక తన్నులు తిన్నవాడిగా ఒక లోయెస్ట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ఆవిడ, అతను ఆవిడ రిటైర్ అయ్యాడు కదా పాల్గాడు బండ్లో ఉంటాడు, వాళ్ళందరూ మరి తీసుకెళ్ళి మరి నన్ను కొట్టారు కదా, ఎందుకు కొట్టారు? మనవాడు చెప్పబట్టే కదా. ఇప్పుడు ఆగిపోయిందంటే అతను చెప్పబట్టే. లేదంటే సిఐడి గాళ్ళే చిల్లర గాళ్ళు 10 మంది వచ్చేసి నన్ను పట్టుకుపోయారంటే ఈ కానీ వేలాది మంది అక్కడికి అంచర్లు తరలొచ్చారు, అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉందంటారు అక్కడ? ఎంతమంది వచ్చినానండి, ఏ ఊరికైనా గాల్లో ఫైరింగ్ వేస్తే ఆగ్రౌడీ గల్ అందరూ పారిపోతారు. ఎవడం ఉండడు అక్కడ, అందరూ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు. గాల్లో ఫైర్ చేస్తే చాలు, పోనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాలితే పోతారు ఒకళ్ళిద్దరు. ఏమవుద్ది ఏమవుద్ది? బట్ సిబిఐ ఉనికి ప్రమాదం వచ్చింది కాబట్టి డెఫినెట్గా డూ ఆర్ డై సిచ్యువేషన్. అరెస్ట్ చేయాలని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. శీలానికి పరీక్ష లేదంటే అసలు నవ్వుల పాలైపోతుంది సిబిఐ. నేను మార్నింగ్ చెప్పా వెంకటకృష్ణ గారితో, సిబిఐ మగతనానికి పరీక్ష, వాళ్ళ మగతనం నిరూపించుకుంటారని కూడా చెప్పా. చూద్దాం కపులా పవర్స్లో మన రచ్చబండే టైంకి అరెస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామకృష్ణరాజు గారు. ఇది వికే గారు. మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్డంకి అయితే తొలగిపోయింది. మరి ఇక కర్నూలులో ఎటువంటి పరిస్థితి ఉందనేది చూడాలి. మొత్తానికైతే సిబిఐ హెడ్ క్వార్టర్స్ కూడా, సిబిఐ హెడ్ క్వార్టర్స్తో కొద్దిసేపు క్రితమే మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా చాలా స్పష్టంగా అక్కడ ఈరోజు అరెస్టుకు రంగం సిద్ధం చేయాలని కూడా చెప్పినట్టుగా చెప్పింది. ఒకవేళ కనుక అక్కడ అధికారులు కనుక సహకరించకపోతే, స్టేట్ పోలీసు కనుక సహకరించకపోతే సిఆర్పిఎఫ్ పోలీసులను అయినా తీసుకొని అక్కడ అరెస్ట్ చేయాల్సిందే అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం.